బ్లాక్ ఫంగస్ ఇప్పటి వరకు ఢిల్లీ అహ్మదాబాద్ కనిపించిన ఈ కేసులు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతున్నాయి కోవిడ్ బాధితులను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చుట్టుముడుతోంది గడిచిన నెల రోజుల్లో యాభై మందికి బ్లాక్ ఫంగస్ చికిత్స అందించామని జూబ్లీ హిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు వీరిలో పదహారు మంది వరకు తగ్గిపోయిందని డిశ్చార్జ్ చేశామని మరో తొమ్మిది నుంచి పది మంది వరకు శస్త్రచికిత్స చేయాలని వారికి చికిత్సలు అందిస్తున్న ఓ వైద్యుడు తెలిపారు గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటి వరకు ఆరుగురికి బ్లాక్ ఫంగస్ కేసులు చికిత్స అందించినట్లు అక్కడి డాక్టర్ చెప్పారు కోవిడ్ బాధితులకు ప్రధానమైన చికిత్సలు స్టెరాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి దాంతో వీటి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే స్టెరాయిడ్స్ శరీరంలో ఇమ్యూనిటీని బాగా తగ్గించేస్తాయని వాటి వాడకంతో కోవిడ్ తగ్గుతోందని కానీ ఇతర ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు కరోనా రోగుల్లో అసలే వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుందని దీనికి తోడు ఇమ్యూనో ఇమ్యూనోసప్రసెంట్ మందులు ఇవ్వడంతో ఊహించని స్థాయిలో ఇన్ఫెక్షన్లు చూస్తున్నామని చెప్పారు మొదటి దశలో బ్లాక్ ఫంగస్ కేసులు చాలా తక్కువగా ఉండేవని ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు ఎక్కువగా మధుమేహం క్యాన్సర్ అవయవ మార్పిడి చేసుకున్నవారు ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న రోగులకు మ్యూకర్ మైకోసిస్ సోకుతోందని తెలిపారు దీని చికిత్సకు ఖరీదైన మందులు వినియోగించాల్సి ఉంటుందని ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు కోవిడ్ బాధితుల్లో మధుమేహం ఉన్నవారు లేనివారు క్రమం తప్పకుండా షుగర్ స్థాయిలను పరీక్షించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు కరోనా వచ్చిన ప్రతి వ్యక్తికి స్టెరాయిడ్స్ అవసరం ఉండదని వీటిని డాక్టర్ సూచన మేరకు ఎంత మేరకు వాడాలో అంత మేరకే ఉపయోగించాలని సూచిస్తున్నారు స్టెరాయిడ్స్ ను అధిక వినియోగిస్తే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడంతో పాటు తీవ్రమైన నొప్పులు కంటి ఇబ్బందులు ఎక్కువగా రావడాన్ని చూస్తున్నామని తెలిపారు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే ముక్కు కంట్లో నల్లటి రక్త జీరలు కనిపిస్తాయి ముక్కులో ఇసుక ఉన్నట్లుగా గరుకుగా ఉంటుంది ముక్కు నుంచి నల్లటి స్రావం కారుతూ ఉంటుంది ముక్కు ఒక వైపు బ్లాక్ అయిపోతుంది శ్వాస ఇబ్బందులు కనిపిస్తాయి చూపు మందగిస్తుంది దగ్గినప్పుడు రక్తం పడుతుంది ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మ్యూకార్ గా అనుమానించాలి మొదటి దశలో ఇన్ఫెక్షన్ నియంత్రణకు మందులిస్తారు రెండో దశలో ముక్కు పైభాగం నుంచి ముఖం కళ్ళు దవడ ఎముకల భాగం మెదడు వరకు ఇది విస్తరిస్తుంది ఏ భాగంలో ఫంగస్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందో దానికి సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుంది దీనిని ఎక్కువగా ఈఎన్టీ దంత వైద్యులు నిర్వహిస్తారు కోవిడ్ రోగికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తే మరో పాజిటివ్ కి విస్తరించే అవకాశాలు మెండుగా ఉంటాయి కోవిడ్ రోగుల కంటే బ్లాక్ ఫంగస్ రోగులను మరింత జాగ్రత్తగా ఐసోలేట్ చేయాలి పీపీఈ కిట్లు ధరించినా రెండు మాస్కులు ధరించినా ఇన్ఫెక్షన్ నియంత్రించడం చాలా కష్టం అని కాంటినెంటల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ పిబిఎన్ గోపాల్ చెప్పారు రక్తం ఊపిరితిత్తులలో ఫంగస్ ఇన్ఫెక్షన్ రావడం చాలా అరుదుగా ఉంటుందని చెప్పారు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ మెదడులోకి ప్రవేశిస్తే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది కోవిడ్ బాధితులకు త్వరగా రోగ నిరోధక శక్తిని పెంచడం అంత సులువు కాదు ఇన్ఫెక్షన్ తీవ్రమైతే ఇమ్యూనిటీని మరింత తగ్గించేస్తుంది అలాంటి వారి ప్రాణాలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే ముక్కు ముఖం దవడ కంటి మెదడు భాగాలు బాగా దెబ్బతింటాయి మధుమేహం ఉన్న వారిలో తొంభై రెండు నుంచి తొంభై ఐదు మందిలో ఇది కనిపిస్తుంది కోవిడ్ వచ్చిన మధుమేహ బాధితులకు వంద శాతం స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారు ఇది ప్రమాదకరం కొంతమందిలో తెలియకుండానే మధుమేహం ఉంటుంది వారికి స్టెరాయిడ్స్ ఇవ్వడంతో చక్కెర నిల్వల స్థాయి పెరుగుతోంది ఇన్ఫెక్షన్ తీవ్రత మరింత పెరుగుతోంది నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం బంగారు భవిష్యత్ కు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో సూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా